ప్రకాశం జిల్లా దొనకొండలోని బ్రహ్మరావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు ఆదిమూల ప్రభుదాసు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేసే కరపత్రాలను రూపొందించారు. ప్రభు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవా కార్యక్రమంలో భాగంగా రూపొందించిన కరపత్రాన్ని దొనకొండ మండల రెవెన్యూ అధికారి కె వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ సాంబశివరావు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మరావుపేట ఎస్జీటీ శ్రీ ఆదిమూలం ప్రభుదాస్ గారు ప్లాస్టిక్ వాడకంపై కరపత్రాలు ఇచ్చి దానిపై ప్రజలకు అవగాహన కల్పించటకు మంచి ఆలోచన చేసి కరపత్రాలని నా ద్వారా ఓపెన్ చేయించున్నారు. మంచి ఆలోచన చేశారు. ఇలాంటి ఆలోచన చేసేవారు ముందు ముందు ఇలాంటి వాటిపై అవగాహన ప్రజలకు కల్పిస్తే వారు కూడా తెలుసుకొని ఇలాంటి ప్లాస్టిక్ వాడకం ఎంత హానికరం అవుతుందో మనకి తెలుసుకొని వాడకం తగ్గించి వీళ్ళు సూచించినట్టు గుడ్డ సంచులు ప్లాస్టిక్ రహిత వస్తువులు వాడవలసిందిగా కోరడమైంది. స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం. జనపనార సంచులు, గుడ్డ సంచులు అలాగే ప్రకృతిలో కలిసిపోయేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను, పాత పద్ధతులను మళ్ళా గుర్తు చేసుకుందాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా స్థానిక బీఆర్పేట పాఠశాల ఉపాధ్యాయుడైన శ్రీ ఆదిమూలపు ప్రభుదాస్ గారు ఈ సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమం కోసం ప్రజల్లో అవగాహన కొరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ పేపర్లు, అంటే పేపర్ల ద్వారా సమాచారాన్ని ప్రజలకు తెలియజేయటమే కాకుండా త్వరలో మరి గుడ్డ సంచులు అవన్నీ కూడా పంచడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అలాగే వివిధ పాఠశాల విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు ఈ సందేశాన్ని తీసుకెళ్లేటందుకు మాస్టర్ కృషి చేస్తున్నారు. వారి కృషి అభినందనీయం. ఈ సందర్భంగా మరి మాస్టర్ని స్వచ్ఛత సేవలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుదాము, ప్లాస్టిక్ నివారణ మన అందరి బాధ్యత అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగము దినదినము పెరిగిపోతుంది. సీసాలు, బాటిల్స్, సంచులు వాటి విధంగా ఎక్కువగా వాడటం వలన రెట్టింపు అవుతున్నాయి. అవి భూమిలో కుళ్ళవు, చెడిపోవు, అవి భూమిపై పేరుకుపోయి వాతావరణాన్ని, పర్యావరణాన్ని చాలా ఇబ్బందులుగా వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రజలలో అవేర్నెస్ కోసము ఈ ప్లాస్టిక్ యొక్క వినియోగము గురించి ప్రజలందరికీ దొనకొండలో ప్రతి ఒక్కరికి ఒక కరపత్రాల ద్వారా తెలియజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కరపత్రాలు ముద్రిస్తున్నాము. థ్యాంక్ యూ.